డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని అంబేద్కర్ చౌక్లోని అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘ నాయకులు పూలమాలలు వేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహ ధ్వంసంపై నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు తదితరులు ఉన్నారు. దేశ వ్యాప్తంగానే భారత రాజ్యాంగ నిర్మాత ఈ యొక్క ప్రజానీకానికి దశ దిశ చూపించినటువంటి మహానుభావుడైనటువంటి యొక్క వ్యక్తి ఆశయాల కోసం అన్ని ప్రజాసంఘాలుగా వ్యక్తులుగా శక్తులుగా ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ ఆశయాలను కనుమరుగు చేసే విధంగా అంబేద్కర్ యొక్క విగ్రహాలను విరగొట్టే విధంగా ఈరోజు అంబేద్కర్ యొక్క విగ్రహాలే లేకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి సమాజం వాడిన గురించి తెలుసుకోకుండా కావాలనే ఉద్దేశంతో నిన్నగాక మొన్న హైదరాబాద్లో విగ్రహాలు విరగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వారిని అన్ని ప్రజాసంఘాలుగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క దేశంలో నేటికి కులవివక్ష నిర్మూలన కాకుండా అది నేటికి విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క పుట్టుకతోనే ఆయన కులవివక్షను అనుభవించి ఈ యొక్క కులవివక్ష పోవాలని కోరుకొని ఈ యొక్క భారత రాజ్యాంగం రాసినటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క రాజ్యాంగాన్ని ఆసర నిరంతరం ఆయన చేసినటువంటి కృషిలో భాగంగా మనమందరం గీట ఈ యొక్క కుల నిర్మూలన కోసం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. వారి యొక్క రాజ్యాంగం యొక్క చట్టాలను ఈ పేద ప్రజల అందరికీ గీట అందే విధంగా మనమందరం కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం నిన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి ఏదైతే అంబేద్కర్ విగ్రహ కూల్చివేత పర్మిషన్ లేదని చెప్తున్నారు, పర్మిషన్ లేకుండా భూ కబ్జాలు చేస్తున్నారు, మళ్ళీ పర్మిషన్ లేకుండా పేదలను భూములను చెలగొడుతున్నారు, మళ్ళీ పర్మిషన్ లేకుండా మళ్ళీ మిగతా విగ్రహాలు కూల్చకుండా ఈ యొక్క విగ్రహాలు ఎందుకు కూలుస్తుందని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇది అంటరాని వర్గానికి చెందినటువంటి వాడు అనే ఆలోచనతో ఈరోజు అదే అంటరాని వాడు రాజ్యాంగం రాస్తే మటుకు సీట్లలో కూర్చొని ఎంపీలుగా ఎమ్మెల్యేగా తెలమనేయి ఆ యొక్క రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని పదవులు అనుభవిస్తున్నటువంటి ఏదైతే సంపదను కూడబెట్టుకుంటున్నటువంటి ఈ యొక్క అనేక మేధావులుగా ఇప్పుడు చాలామంది ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏదైతే కార్పొరేట్ పెట్టుబడిదారి వ్యవస్థ ఈ యొక్క రాజ్యాంగాన్ని ఏదైతే కూలదోసి వాళ్ళకు అనుకూలంగా రాసుకోవాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగాన్ని మార్చాలని చెప్తుంది, రాజ్యాంగం అమలు చేయడానికి చేతగాని ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఏ విధంగా మారుస్తారని మేము అడుగుతున్నాం. అందుకే ఈ పేదలకు ఉన్న అరకొర హక్కుల గిట ఉండకుండా ఇవి కాయిదల మీద ఉంటే వీళ్ళలాంటి వాళ్ళందరి గిట తెలుసుకొని అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. మా పరువు పోతుంది, అమలు చేస్తలేం కాబట్టి సిగ్గు సెట్ అయ్యి ఈరోజు అమలు కాకుండా అడ్డుపడుతున్నటువంటి వారందరి గిట ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరి గిట పాలితులు అయినప్పుడే హింది వర్గాల వాళ్ళందరి గిట పాలితులు అయినప్పుడు సిటీలో టౌన్లో ఎక్కడో ఇల్లీగల్ వేచర్లు నడుస్తున్నాయి. ఇల్లీగల్ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు చేసుకుని కూడా ప్లాట్లు చేసుకుంటున్నారు. ఇక్కడెక్కడో పర్మిషన్ లేనివే కట్టుకుంటున్నారు. మరి అన్ని దానికి లేని పర్మిషన్లు, మరి ఒక చిన్న విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి అవసరమే, కరెక్టే, అనుమతి అవసరమే. ఆ అనుమతి మీరు ఇవ్వలేరు. మరి మీకు అనుమతి లేకుండా ఎన్ని జరుగుతున్నాయి సిటీలో కానీ టౌన్లో కానీ ఎక్కడైనా సరే మరి అవన్నీ మీరు పర్మిషన్ లేదని చెప్పి ఇల్లీగల్ వెంచర్లను కూలగొడతారా, ఇళ్ళను కూలగొడతారా, గుడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేని బిల్డింగ్లు కూడా కడుతున్నారు, అవిట్లను కూల్చేస్తున్నారా, ఏమంటే ఎంక్వైరీ అనుకుంటా పోతుంది. ఎప్పుడు వచ్చినా అంటే మీ డిపార్ట్మెంట్ ఎన్ని మీరు మేము కంప్లైంట్ ఇచ్చినా ఎన్ని ఎక్కడ అక్రమంగా జరుగుతున్నాయి, ఇల్లీగల్ నడుస్తున్నాయని చెప్పి మేము చెప్పుకుంటూ పోతే ఆర్టీఐ యాక్ట్ కూడా పెడితే కూడా ఎవరికి స్పందిస్తలేరు ఎవరు. మరి ఇన్నిగానే మీరు ఇంతగానం చేస్తే గవర్నమెంట్కి మీరు ఎన్నో కంప్లైంట్ ఇస్తే తప్ప ఎంతో ఎక్కడెక్కడో పెడుతూ నేను ఒకటే మాట్లాడుతున్నా, ప్రతి చోట తెలంగాణ మొత్తం ఆర్టీ యాక్ట్ ప్రకారం ఇల్లీగల్ లేవేంచర్లు కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎన్ని ఉన్నాయో మొత్తం అడగాలని చెప్పి నేను కోరుతున్న దళిత నాయకులందరికీ. ఎందుకంటే ఒక చిన్న విగ్రహం పెట్టుకోవడానికి ఈరోజు పర్మిషన్ అంటున్నారు, మరి ఎన్ని ఉన్నాయి తాండి అవన్నీ కూడా కావాలి కదా. ఎన్ని పర్మిషన్ ఇచ్చారు మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు, ఎక్కడెక్కడ ఇస్తారు పర్మిషన్లు, మరి ఆ పర్మిషన్ ఉన్నాయా లేవా తెలుసు కనుక్కుందాం. అప్పుడు మనకు కూడా తెలుస్తుంది కదా పర్మిషన్ అంటే ఏంది అనేది. పర్మిషన్ ఈ విధంగా పోతే చాలా చెప్పుకో చాలా ఉన్నాయి. దయచేసి అంటున్నా ఇప్పుడు ఈ విధంగా అంబేద్కర్ మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు చిత్తకుండిలో పడేసినందుకు అంబేద్కర్ జయంతి ఒకరోజు ముందే
ఈ విధంగా చేసిరంటే అన్ని తెలిసే చేసిరంటే ఏం చేస్తారులే వీళ్ళు దళితులు, వీళ్ళకి ఏం చేసినా ఏ చేత కుండీలా వాడేసినా ఏం ఇలా వాడేసినా వీళ్ళని పట్టించుకోవడం ఇవ్వలేరు. వీళ్ళు ఏం చేస్తారులే అనే ధీమా అందరికీ ఉన్నది. కాబట్టి ముందు ముందు మేము ఒకటే అంటున్నాము, అది ఏమున్నా కానీ ముందు ముందు అదే ఏం కావాలో అదే అవుతుంది. దయచేసి ఇలాంటివి ముందు ముందు జరగకుండా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 128వ జయంతిని ఎంఆర్సిఎస్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలోనే అంబావాడ అనే ఒక గ్రామంలో రామ్జీ సక్పాల్ భీంభాయి అనే దంపతులకు పట్నాలకు సంతానంగా ఆయన జన్మించడం జరిగింది. మరి అది చిన్న కొడుకు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అపురూపంగా పెంచుకొని ఒక మంచి ఎడ్యుకేటెడ్గా ఆయన చదివిస్తే అంబేద్కర్ గారు ఎన్నో పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు